లండన్ లో బ్రిటన్ అటువంటి దేశంలో జరిగినటువంటి నిజమైన సంఘటన మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక స్త్రీ ఉంటూ ఉంది, ఆమెకు సువార్త అంటే చాలా ఇష్టం, దేవుని పరిచర్య అంటే చాలా ఇష్టం. అనేక మంది అనాథలకు దేవుని సువార్తను అందించడం, విధవరాణులు పోషించడం అనేటువంటి చాలా ఇష్టం. ఒక రోజు తన యొక్క అంబిషన్, తన యొక్క ఇష్టం ఏంటంటే ఒక ఆర్ఫనైజ్ కట్టాలి, ఒక విడోస్ హోమ్ కట్టాలి, ఒక వృద్ధ శరణాలయం కట్టాలి, ఒక చర్చ్ కట్టాలి. మరి ఇవన్నిటి కట్టాలంటే పెద్ద ప్లేస్ కావాలి. ఆమెకేమో దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి ఆమె. అలాంటప్పుడు ఆశ గొప్పది, కానీ ఆమె దగ్గర వనరులు లేవు. తను చేస్తున్న మంచి కార్యం కాబట్టి, ప్రజాసేవ కాబట్టి, తన సొంత పనుల కోసం కాదు కాబట్టి ఆ ప్రాంతంలో గవర్నర్ కి ఉత్తరం రాసిందట. ఏమనంటే, సో వీడ్ లైక్ టు కన్స్ట్రక్ట్ ఎ చర్చ్, వీడ్ లైక్ టు కన్స్ట్రక్ట్ ఆర్ఫనైజ్, మీరు ఏదన్నా సహాయం చేస్తే, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇస్తే అక్కడ నేను ప్రజాసేవ చేస్తాను, అనాథలకి ఆహారం పెడతాను, దేవుని సేవ చేస్తానంటే, ఆ గవర్నర్ వాస్తవానికి క్రీస్తు మీద అంత మంచి అభిప్రాయము లేనటువంటి వాడు. ఎప్పుడైతే ఆ లెటర్ చదివి నవ్వుకుని, ఈమె ఇలా కాదు, తలవిస్తాను కానీ ఊరవతలు ఎక్కడ ఇస్తాను, కొండల్లో పర్వతాల్లో ఇస్తాను. ఏమంటే మీకు ఎక్కడో స్థలం కొనుక్కున్నారనుకోండి, అది పర్వతాల మధ్య ఎక్కడ ఉంది, దాన్ని త్రవ్వించి చదువు చేయడానికే కొన్ని కోట్ల రూపాయలు అయిపోద్ది కదా. సో అలా ఆ గవర్నర్ ఏం చేశాడంటే, ఆ లెటర్ చదివి శాంక్షన్ చేస్తున్నట్లుగా మళ్ళా రిప్లై ఇచ్చి కింద ఒక మాట అన్నాడట, విశ్వాసంతో ప్రార్థన చేయండి, మీరు ఆవుగింతంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంటే పడిపోద్ది అని కింద వింగింగ్గా రాశాడట. ఎలా రాశాడు, అతనికి తెలుసు ఆ పర్వతాలు, ఆ పర్వత భూమి ఎప్పుడు కూడా చదును చేయబడవు, ఎప్పటికీ అలా ఉంటాయని. ఆ నది దగ్గర, వాస్తవానికి ఆమెకి ఇచ్చిన స్థలం ఎక్కడంటే ఒక నది దగ్గర, అదంతా పర్వతాలు, గుట్టలు, మెట్టలు, రాళ్ళు. వాటిని చదును చేయాలంటే కొన్ని యుగాలు పట్టేస్తాయి, కొన్ని వందల సంవత్సరాలు పట్టేస్తాయి. ఆ గవర్నర్ కి అది తెలిసి ఇలాంటిది ఇచ్చినట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం సో ఆమె ఇబ్బంది పెట్టినట్టు ఉండాలని చెప్పి క్రింద ఆ మాట రాసి మన లెటర్ పంపించి ఆ సైట్ శాంక్షన్ చేశారట. చేస్తే ఈమె, ప్రభువు నాకు ఇచ్చిన సైట్ ఇది, దేవుడు ఏనాటికైనా సరే ఈ పర్వతాలను చదువు చేస్తాడు. ఇదే మాట జ్ఞాపకం చేసుకుంటా ఉంది, జెరుబాబు దేవుని మందిరాన్ని కట్టిస్తున్న గొప్ప పర్వతమా, జెరుబాబుని అడ్డగించడం ఏమాత్రపు దానవి అని రోజు మాట్లాడుతున్నాడు ఆ పర్వతంతో. ఆవుకి ఇంత విశ్వాసం ఉంటే ఈ పర్వతమా వెళ్ళి సముద్రంలో పడంటే పడుతుందన్నారు అని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేస్తుందట. ప్రతిరోజు ఆమె ఇంటి నుంచి ఆ ప్రాంతానికి రావటం, ఓ 2-3 గంటలు అక్కడ ప్రార్థన చేయటం. అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు వీళ్ళందరూ కూడా అడిగారట, ఏంటమ్మా రోజు ఇటు వస్తున్నారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారంటే, ఈ పర్వతాల మధ్యన దేవుడు నాకు ఒక భూభాగాన్ని ఇచ్చాడు, ఇక్కడ దేవుని మందిరాన్ని కట్టబోతున్నా, వెళ్ళవమ్మ పిచ్చిదానా, ఈ పర్వతాలు ఎప్పుడు పోతాయి, నిజం గవర్నమెంట్ పూనుకున్నా సరే ఈ పర్వతాలని చదును చేయబడవు, నీ పిచ్చికి నమస్కారం అని చెప్పి అందరూ వాళ్ళు కూడా వింగింగ్గా మాట్లాడుతుండేటువంటి వారట. ఒకరోజు అలాగే వస్తానుంది, మీరు నమ్మండి, 2 సంవత్సరాలు వచ్చిందట అలాగే విశ్వాసాన్ని కోల్పోట్ల. దేవుని అచంచలమైన విశ్వాసం, దేవుడు ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా సరే నా ఆశను నెరవేరుస్తాడు, నా కోరికను తీరుస్తాడు అనుకుంటే విశ్వాసం. ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఎలా ఉండాలా, దీన మనసులుగా ఉండాలి. ఎప్పటి వరకు, ఆయన మనల్ని కరుణించే వరకు, ఆయన మన జీవితంలో కార్యం జరిగించేటువంటి వరకు, ఆయన మనల్ని హెచ్చించే వరకు ఆయన చేతుల కింద మనం దీన మనసులుగా ఉండాలి. 2 సంవత్సరాలు వెళ్ళిందట, ప్రతిరోజు వెళ్ళటం, ఒక గంట సేపు 2 గంటల సేపు అక్కడ చూసుకోవడం, ప్రార్థన చేసి రావటం. ఒకరోజు అలా చూస్తున్న సేపే ఒక ఇంజనీర్స్ గ్రూప్ ఆ ప్రాంతానికి వచ్చారట. వచ్చి ఎంక్వైరీ చేస్తున్నట్టు అక్కడంతా కూడా కొలతలు వేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ ప్రక్కన నది దగ్గర చూసుకుంటా ఉన్నారు. చూసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు అడిగారట, ఈ కొండ ఎవరిదండి, ఈ కొండ ఎవరి హస్తగతంలో ఉంది, ఎవరు ఓనర్ అని అడిగితే అప్పుడు చెప్పారట, పలానా విధవరాలు దీనికి ఓనర్గా ఉంది అని ఎప్పుడైతే చెప్పగానే ఆమెను కలుసుకున్నారట. కలుసుకుని ఒక మాట అన్నారు, ఏమనంటే, అమ్మా ఇక్కడ మేము ఒక బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నాం, వుడ్ లైక్ టు కన్స్ట్రక్ట్ బ్రిడ్జ్. అందుని బట్టి ఈ కొండను త్రవ్వి, ఈ రాళ్లను, ఈ మట్టిని ఆ నదిలోకి వేసి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రాళ్ళనితో ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాలని మేము ఆశపడుతున్నాం, సో మీరు పర్మిషన్ ఇస్తే ఆ కార్యం జరిగిస్తాను అన్నారట. ఆమె ఎగిరి గంతేసింది, ఎందుకంటే వారు సామాన్యమైన వ్యక్తులు కాదు, చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఇంజనీర్స్ వాళ్ళు. అక్కడ ఒక ప్రపోజల్ వచ్చింది, ఆ నది మీద ఒక బ్రిడ్జ్ కట్టడం కొరకు ఇక్కడి నుంచి ఒక రోడ్డు వేయాల్సి వచ్చిందట. అందుని బట్టి విదిన్ 1 ఇయర్లోనే మొత్తం పర్వతానంతా ఒకటి తవ్వేసి చదును చేసి ఆమె చేతికి ఆ భూభాగానిచ్చి, అంత మాత్రమే కాకుండా మాకు సహాయం చేసినందుకు కొన్ని కోట్ల రూపాయలు ఆమె చేతిలో పెట్టి మీరు దీన్ని వాడుకోనండి అని చెప్పి ఆమె చేతికి ఇచ్చినప్పుడు ఆమె కళ్ళ నుండి నీళ్లు తిరిగినాయి. ఎస్, జీవితంలో ఎప్పటికీ కూడా ఈ పర్వతం అనేది పిండి చేయబడదు, ఈ పర్వతం అనేది ఎప్పుడు కూడా అది చదును చేయబడదు అనుకున్నారు ప్రజలు, కానీ కార్యాన్ని జరిగించేటువంటి దేవుడు, సర్వాన్ని సమకూర్చేటువంటి దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆమె సాక్ష్యాన్ని చెప్తూ, నిజంగా దేవుడు గొప్పవాడు, నా జీవితంలో దేవాదేవుడు గొప్ప కార్యం జరిగించాడు అని చెప్పి అక్కడ ఒక చర్చ్ని కట్టింది, ఒక ఆర్ఫనైజ్ని స్థాపించింది, ఒక విడోస్ హోమ్ని ప్రారంభించింది. అక్కడ ఈనాటికి కూడా అద్భుతమైన పరిచర్య ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంది. బ్రిడ్జ్ ప్రక్కనే చర్చ్, ఆ తర్వాత ఉన్నతమైనటువంటి స్థానంలో లండన్ పరిసర ప్రాంతాల్లో దేవాదేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు.